పంది కిడ్నీ మనిషికి అమర్చి విజయం సాధించారు వైద్యులు. పంది మూత్రపిండాన్ని మనిషి శరీరం స్వీకరించడానికి వీలుగా ఆ పందికి జన్యు మార్పిడి చేసి మానవ దేహంలో అమర్చిన వెంటనే అది మూత్రాన్ని ఉత్పత్తి చేయడం ప్రారంభించిందని పరిశోధకులు తెలిపారు. మనిషి శరీరంలో పంది కిడ్నీ ఎక్కువ కాలం పనిచేయడం ఇదే తొలిసారి. రెండేళ్ల క్రితం తొలిసారిగా పంది కిడ్నీని మనిషికి అమర్చారు. ఈ రోజుల్లో కిడ్నీ సంబంధిత వ్యాధులు విపరీతంగా పెరిగిపోయాయి. భారత్లో ఏటా 2 లక్షల మంది కిడ్నీ వ్యాధులతో చనిపోతున్నారు. కిడ్నీలు ఫెయిల్ అయితే బతకడం కష్టం. ఒకవేళ కిడ్నీలు ఫెయిల్ అయితే డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి తప్పనిసరి. అది విపరీతమైన ఖర్చుతో కూడుకున్న విషయం. కొన్ని సందర్భాలలో కిడ్నీ డోనర్ దొరకడం కూడా ఎంతో కష్టమైన విషయం. ఈ నిరీక్షణకు తెరదించడం కోసం మానవ కిడ్నీలకు ప్రత్యామ్నాయంగా జంతువుల కిడ్నీలను వాడే విషయమై ఎన్నో ఏళ్లుగా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ ప్రయోగంలో పరిశోధకులు విజయం సాధించినట్లే కనిపిస్తున్నారు. మనిషి కిడ్నీకి బదులు పంది కిడ్నీలు ప్రత్యామ్నాయం కాగలవని పరిశోధకులు చెబుతున్నారు. ఇలా మనిషికి జంతువుల అవయవాలను అమర్చడాన్ని వైద్య పరిభాషలో జెనో ట్రాన్స్ప్లాంట్ అంటారు. జూలై 14 బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తికి న్యూయార్క్ సర్జన్లో పంది కిడ్నీని అమర్చగా గత 4 రోజుల నుంచి ఆ కిడ్నీ సమర్థవంతంగా పనిచేస్తోంది. ఇప్పటికైతే అది మనిషి కిడ్నీలాగే పనిచేస్తోందని NYU లాంగోన్స్ ట్రాన్స్ప్లాంట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లు చెబుతున్నారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి 2 కిడ్నీలను తొలగించి పంది నుంచి తీసిన ఓ కిడ్నీని అమర్చారు. పంది మూత్రపిండాన్ని మనిషి శరీరం స్వీకరించడానికి వీలుగా ఆ వరాహానికి జన్యు మార్పిడి చేశారు. మానవ దేహంలో అమర్చిన వెంటనే అది మూత్రాన్ని ఉత్పత్తి చేయడం ప్రారంభించిందని పరిశోధకులు తెలిపారు. 2 ఏళ్ల క్రితం తొలిసారిగా పంది కిడ్నీని మనిషికి అమర్చినా అది 2 రోజులకు మించి పనిచేయలేదు. కానీ ఇప్పుడు 4 రోజుల నుంచి సాధారణ పనితీరు కనబరుస్తోందని చెబుతున్నారు. ఈ పరిశోధనలు విజయవంతమైతే ఏదో ఒకరోజు వరాహాల కిడ్నీలు మనుషుల ప్రాణాలను నిలబెడతాయి.